హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం 2023లో తమిళ్ మరియు తెలుగు బైలింగ్వల్ థ్రిల్లర్ మూవీ స్టోరీని డిస్కస్ చేద్దాం. అదే 2023లో హన్సిక నటించిన మై నేమ్ ఇస్ శృతి మూవీ అయితే మంచి మంచి ట్విస్టులతో ఉంటుంది. సో చివరి వరకు చూడండి. నౌ లెట్ స్టార్ట్ అవర్ వీడియో. ఓపెన్ చేస్తే బెంగళూరులో బాగా డబ్బున్న బిజినెస్ మ్యాన్ అయినటువంటి విక్రమ్ గ్రూప్స్ MD, బాగా పేరున్న డాక్టర్ అయినటువంటి కిరణ్ మైని పిలిపించి, నా వైఫ్ కి ఫేస్ మీద ముడతలు వస్తున్నాయి, వయసు అయిపోయినట్లు కనిపిస్తూ ఉండడంతో ఎక్కడికి వెళ్లకుండా ఇంట్లోనే ఉంటుంది, దానికి సొల్యూషన్ ఏమిటి అని అడుగుతాడు. అది విన్న డాక్టర్ కిరణ్ మయి, ఇది వయసుతో పాటు వచ్చే ముడతలు, అవి కనిపించకుండా మెడిసిన్స్ వాడవచ్చు కానీ సరైన రిజల్ట్ ఉండదు, అదే స్కిన్ గ్రాఫ్టింగ్ పద్ధతిలో చేస్తే కనీసం 20 ఏళ్ళు స్కిన్ ఎటువంటి ముడతలు పడకుండా ఉంటుంది, కానీ స్కిన్ గ్రాఫ్టింగ్ ప్లాస్టిక్ సర్జరీ అనేది బాగా ఖర్చుతో కూడుకున్న ట్రీట్మెంట్. ముందుగా సేమ్ బ్లడ్ గ్రూప్ మరియు మంచి స్కిన్ ఉన్న డోనర్ దొరకాలి, అప్పుడు వారి స్కిన్ తీసుకుని మీ వైఫ్ కి ట్రీట్మెంట్ చేయాలి. మార్కెట్ లో ఈ స్కిన్ విలువ ఒక్కొక్క అంగుళం లక్షల్లో ఉంటుంది, డబ్బు పెట్టడానికి రెడీగా ఉన్నా కూడా స్కిన్ డోనర్ దొరకడం కష్టం అని అంటుంది. అది విన్న బిజినెస్ మ్యాన్, ఇల్లీగల్ స్కిన్ డోనింగ్ లో ప్రపంచంలో నేపాల్ తర్వాత ఇండియానే సెకండ్ ప్లేస్ లో ఉందని విన్నాను, ఎంత ఖర్చైనా పర్వాలేదు, నీకు పరిచయం ఉన్న స్కిన్ మాఫియాతో మాట్లాడి నా వైఫ్ కి స్కిన్ సంపాదించు అని అంటాడు. దాంతో డాక్టర్ కిరణ్ మయ్యి వెంటనే హైదరాబాద్ లోని ఎమ్మెల్యే గురుమూర్తికి ఫోన్ చేసి డబ్బు ఎంతైనా పెట్టడానికి క్లయింట్ రెడీగా ఉన్నాడు, వీలైనంత త్వరగా ఒక అమ్మాయిని పట్టు అని అంటాడు. దాంతో ఎమ్మెల్యే తన మనిషిని చూసి, ఏ నెగిటివ్ బ్లడ్ గ్రూప్ అమ్మాయి స్కిన్ కావాలి, అనుకి కాల్ చేసి చెప్పు అని అంటాడు. అదే టైంలో తనీష్ అనే డబ్బున్న కుర్రవాడు ఒక అమ్మాయితో సీక్రెట్ గా కలుస్తూ ఉండగా అను తనీష్ దగ్గరికి వెళ్లి, తనీష్ కార్ లాక్కుని నా దగ్గర తీసుకున్న డ్రగ్స్ కి డబ్బు ఇచ్చి కార్ కి తీసుకుని వెళ్ళు అని చెప్పి వెళ్లిపోతుంది. ఆ తర్వాత రోజు తనీష్ వెళ్లి అనుకి డబ్బిచ్చి కార్ కి తీసుకోగా అను తనీష్ ను చూసి, అప్పైతే కట్టేశావు కానీ మీ నాన్న నీ క్రెడిట్ కార్డ్స్ అన్నిటినీ బ్లాక్ చేసి నీ చేతికి డబ్బు కూడా ఇవ్వడం లేదని విన్నాను, ఇకపై పౌడర్ టేస్ట్ చూడాలనుకుంటే ఏం చేస్తావు, పౌడర్ ని ఎలా కొంటావు, నా దగ్గర ఒక డీల్ ఉంది, నేను చెప్పిన పని చేసావంటే నీకు 1 సంవత్సరానికి సరిపడా పౌడర్ ని ఇస్తాను అని అనడంతో తనీష్ అందుకు ఓకే అంటాడు. 1 ఇయర్ తర్వాత తనీష్ ఒక అపార్ట్మెంట్ నుంచి బయటకు వచ్చి కారులో కూర్చుని కోపంతో ఒక గన్ను తీసుకుని తిరిగి మళ్ళీ ఆ అపార్ట్మెంట్ లోకి వెళ్తాడు. అదే టైంలో ఆ అపార్ట్మెంట్లో ఉన్న పూజ శృతిని చూసి, వాడు ఏమైనా చేస్తాడేమో అని భయంగా ఉందక్క అని అంటుంది. దానికి శృతి మాత్రం, భయపడుతూ ఏ పని చెయ్యలేం, నువ్వు ధైర్యంగా వెళ్ళు అని అనడంతో పూజ తన బ్యాగ్ తీసుకుని ఫ్లాట్లో నుంచి బయటికి వెళ్తుంది. ఆ వెంటనే ఎవరో ఫ్లాట్లోకి వెళ్ళి ఒంటరిగా ఉన్న శృతి మీద అటాక్ చేసి బాగా దారుణంగా కొడుతూ ఉండడంతో శృతి ఆ వ్యక్తి తలని బాటిల్తో కొట్టి, ఆ వ్యక్తి కాళ్ళు చేతులు కట్టేసి తనని బాత్రూంలో పెట్టి లాక్ చేసి ఫ్లాట్ మొత్తం ఎటువంటి క్లూస్ లేకుండా క్లీన్ చేసి ఆ వ్యక్తి మొబైల్ ని తీసుకుని ఒక కొరియర్ బాక్స్ లో పెట్టి ప్యాకింగ్ చేసి దాన్ని బెంగళూరులో ఉన్న ఒక అడ్రస్ కి పంపుతుంది. మరోపక్క ఎమ్మెల్యే గురుమూర్తికి సంబంధించిన ఇల్లీగల్ బిజినెస్ కి సంబంధించిన వీడియోని రికార్డ్ చేసిన గుర్తు తెలియని వ్యక్తి ఆ వీడియోని ఎమ్మెల్యేకి పంపించి డబ్బు ఇవ్వమని బ్లాక్ మెయిల్ చేస్తూ ఉండడంతో ఎమ్మెల్యే మాత్రం ఆ వీడియోని తీసింది ఎవరు అని తెలుసుకునే పనిలో ఉంటాడు. ఆ తర్వాత ఎమ్మెల్యే వెంటనే ఒక డాక్టర్ ని పిలిపించి ఎంక్వైరీ చేయగా, ఒకడు నాకు పబ్బులో పరిచయం అయ్యాడు, వాడు నిన్న ఫోన్ చేసి డ్రగ్స్ డోస్ ఎక్కువయ్యింది, నీ హాస్పిటల్కి వస్తున్నా అంటే రమ్మన్నాను కానీ వాడు రాగానే హాస్పిటల్లోనే చనిపోయాడు, వాడి పాకెట్లో ఉండవలసిన ఫోన్ ఒకటి వాడి డెడ్ బాడీని తీసుకుని వెళ్లే టైంలో కింద పడిపోయింది, ఆ ఫోన్ ఎవరో తీసుకున్నట్లు హాస్పిటల్లో సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయి ఉంది, కానీ ఆ ఫోన్ తీసుకున్న వ్యక్తి ఫేస్ సరిగ్గా కనిపించడం లేదు, మీకు బ్లాక్ మెయిలింగ్ మెసేజ్లన్నీ కూడా ఆ ఫోన్ నుంచే వచ్చాయి అని అంటాడు. దాంతో ఎమ్మెల్యే కోపంతో ఆ డాక్టర్ని చంపేస్తాడు. ఆ వెంటనే కోటి అనే వ్యక్తిని ఎంక్వైరీ చేయగా కోటి ఎమ్మెల్యేని చూసి, ఆ రోజు మనం అమ్మాయిల్ని స్మగ్లింగ్ చేస్తూ ఉండగా అను నాకు వీడియో కాల్ చేసిందన్నా, నేను కూడా మన అనునే కదా అని వీడియో కాల్లో మాట్లాడి ఫోన్ కట్ చేయడం మర్చిపోయాను, ఫోన్ని పాకెట్లో పెట్టుకున్నాను కానీ అనుకి మన దందా మొత్తం కనిపిస్తూ ఉండడంతో వీడియో కాల్ మొత్తాన్ని రికార్డ్ చేసుకున్నట్లు ఉంది, నేను కావాలని చేయలేదు అని అంటాడు. ఎమ్మెల్యే వెంటనే కోటిని కూడా చంపేస్తాడు. మరోపక్క శృతి తన సొంత ఊర్లో ఉంటుంది. శృతి తన ఫ్యామిలీని చూసి, అర్జెంటుగా రమ్మంటే ఎమర్జెన్సీ ఏమో అనుకుని వచ్చాను కానీ ఇప్పుడే పెళ్లి చేసుకోవాలని నాకు లేదు,
ఆఫీస్లో చాలా వర్క్ ఉంది అని అంటుంది. మరోపక్క హాస్పిటల్లో ప్రియా అనే పేషెంట్ చనిపోగా వార్డ్ బాయ్ హ్యాపీగా ఫీల్ అయ్యి వెంటనే డాక్టర్ కిరణ్మయ్యకి ఫోన్ చేసి మీరు చెప్పినట్లే చేశాను అని అనగా కిరణ్మయ్య మాత్రం నువ్వు వెళ్ళి ఎమ్మెల్యే గురుమూర్తిని కలిసి డబ్బు తీసుకో అని అంటుంది. చనిపోయిన ప్రియా ఎవరో మీకు తర్వాత తెలుస్తుంది. అదే టైంలో ఒకప్పుడు ఎమ్మెల్యే గురుమూర్తి దగ్గర పనిచేసి మానేసిన సన్నీ మరియు సూరీలు ఎమ్మెల్యే వీడియోని పంపించి బ్లాక్ మెయిల్ చేస్తూ ఉంటారు. సరిగ్గా అదే టైంలో మూవీ స్టార్టింగ్ లో శృతి పంపించిన కొరియర్ బెంగళూరు లో ఉంటున్న డాక్టర్ కిరణ్మయ్యి అడ్రస్ కి వెళ్లడంతో కిరణ్మయ్యి దాన్ని ఓపెన్ చేసి చూసి దానిలో ఒట్టి ధర్మాకోళ్లే ఉండడంతో ఖాళీ ధర్మాకోల్ ని ఎవరు పంపించారు అనుకుని దాన్ని డస్ట్బిన్ లో పడేస్తుంది. అయితే ఆ ధర్మాకోల్ మధ్యలో సీక్రెట్ గా దాచిన మొబైల్ ని మాత్రం చూసుకోకుండా అలాగే డస్ట్బిన్ లో వేసేస్తుంది. శృతి తన ఫోన్ తో డస్ట్బిన్ లోని ఫోన్ కి కాల్ చేయగా ఆ ఫోన్ కాసేపు రింగ్ అయ్యి ఆ తర్వాత స్విచ్ ఆఫ్ అయిపోతుంది. ఆ తర్వాత సొంత ఊరు నుంచి హైదరాబాద్ కి బయలుదేరిన శృతి గతం గుర్తు చేసుకుంటుంది. స్టోరీ 6 నెలల వెనక్కి వెళ్తుంది. శృతి పేరెంట్స్ శృతిని హైదరాబాద్ లో జాబ్ చేయడానికి పంపి అక్కడ శృతి వాళ్ళ అక్క బావ వాళ్ళ ఇంట్లో ఉండమని చెప్తారు. అయితే శృతి మాత్రం కొత్తగా పెళ్లైన అక్క బావల్ని డిస్టర్బ్ చేయడం ఎందుకు అనుకుని అక్కడి నుంచి హాస్టల్ కు వెళ్లిపోయి హాస్టల్లో ఉండడం మొదలు పెడుతుంది. శృతి పనిచేసే ఆఫీస్ లోని టీమ్ హెడ్ శృతితో డబుల్ మీనింగ్ లో మాట్లాడుతూ ఉంటాడు. శృతి చరణ్ అనే వ్యక్తితో లవ్ లో ఉంటుంది. స్టోరీ ప్రజెంట్ కి వస్తుంది. సన్నీ మరియు సూరీలు ఎమ్మెల్యేని బ్లాక్ మెయిల్ చేసి డబ్బు తీసుకుంటూ ఉండగా ఎమ్మెల్యే గ్యాంగ్ వారికి డబ్బు ఇచ్చినట్లు ఇచ్చి వెంటనే ఇద్దరిని పట్టుకుని టార్చర్ పెడుతూ ఈ వీడియో నీకు ఎక్కడి నుంచి దొరికింది, దీన్ని రికార్డ్ చేసిన అను ఎక్కడా అని అడుగుతూ ఉంటారు. స్టోరీ గతానికి వెళ్తుంది. శృతి హాస్టల్లో ఉంటూ ఉండగా హాస్టల్లోని అమ్మాయిలు రాత్రి సమయంలో వారి లవర్స్ ని బాయ్ ఫ్రెండ్స్ ని రూమ్స్ లోకి తీసుకువస్తూ ఉండడం చూసి హాస్టల్లో ఉండకూడదు అని ఫిక్స్ అయ్యి విడిగా రూమ్ తీసుకుని ఉండాలి అనుకుంటుంది. దాంతో ఒక అపార్ట్మెంట్ లోని ఫ్లాట్ ని సెలెక్ట్ చేసుకుని తన బాయ్ ఫ్రెండ్ చరణ్ కి ఫ్లాట్ ని చూపించి ఈ ఫ్లాట్ నాకు బాగా నచ్చింది, కానీ ఫ్లాట్ లో ఫ్లాట్ ఓనర్ కూతురు పూజ అనే అమ్మాయి కూడా సింగిల్ గా ఉంటూ చదువుకుంటుంది, తనతో పాటు షేరింగ్ లో ఉండాలి, కానీ పూజ వాళ్ళ పేరెంట్స్ మాత్రం ఫ్లాట్ కి బాయ్ ఫ్రెండ్స్ ని తీసుకురాకూడదు అని కండిషన్ పెట్టారు. సో నిన్ను బాయ్ ఫ్రెండ్ కాదు, నా కజిన్ బ్రదర్ అని పరిచయం చేస్తా అని అంటుంది. అలానే చరణ్ ని ఫ్లాట్ కి తీసుకుని వెళ్లి పూజాకి నా కజిన్ అని పరిచయం చేస్తుంది. స్టోరీ ప్రజెంట్ కి వస్తుంది. సొంత ఊరు నుంచి హైదరాబాద్ కి చేరుకున్న శృతి వెంటనే ఒక మెడికల్ షాప్ కి వెళ్లి కొన్ని మెడిసిన్స్ మరియు ఫస్ట్ ఎయిడ్ చేయడానికి కొన్ని వస్తువులు తీసుకుని వెంటనే తన అపార్ట్మెంట్ దగ్గరకు వెళ్తుంది. అయితే ట్విస్ట్ ఏమిటి అంటే ఆల్రెడీ ఆ అపార్ట్మెంట్ దగ్గర చాలా మంది జనంతో పాటు పోలీసులు కూడా ఉంటారు. పోలీసులను చూసిన శృతి వెంటనే వచ్చిన ఆటోలోనే వెనక్కి వెళ్లిపోవాలి అనుకుంటుంది, కానీ పోలీసులు శృతిని ఆపి ఈ అపార్ట్మెంట్ లో దొంగలు పడ్డారు, అందరు ఫ్లాట్స్ లో ఏవేవి దొంగతనం జరిగాయో నోట్ చేసుకుంటున్నాం, నీ ఫ్లాట్ చెక్ చేసుకుని చెప్పు అని అనడంతో శృతి ఊపిరి పీల్చుకుని తన ఫ్లాట్ లోకి వెళ్లి ఫార్మాలిటీకి చెక్ చేసి నా ఫ్లాట్ లో ఏమీ పోలేదు అని అనడంతో పోలీసులు అపార్ట్మెంట్ నుంచి వెళ్లిపోతూ ఉంటారు. అదే టైంలో శృతి తన బాత్రూమ్ లోకి వెళ్లి చూసి షాక్ అయ్యి గట్టిగా అరవడంతో పోలీసులు వెంటనే శృతి ఫ్లాట్ లోకి వెళ్తారు. ట్విస్ట్ ఏమిటి అంటే శృతి తన బాత్రూమ్ లో బంధించి ఉంచిన వ్యక్తికి బదులుగా అక్కడ డ్రగ్స్ అమ్ముతూ ఉండే అను డెడ్ బాడీ ఉంటుంది. ఆ న్యూస్ మీడియా మొత్తం బ్రేకింగ్ న్యూస్ అవుతుంది. కేస్ ని ఆఫీసర్ రంజిత్ కి అప్పజెప్పగా అను గురించి ఎక్కువగా ఎంక్వైరీ చేస్తే ఎమ్మెల్యే మాఫియా గురించి బయటపడుతుంది అనుకున్న ఎమ్మెల్యే టెన్షన్ పడుతూ ఉంటాడు. ఆఫీసర్ రంజిత్ వెంటనే క్రైమ్ జరిగిన అపార్ట్మెంట్ కి వెళ్లగా ఒక పోలీసు రంజిత్ ని చూసి ప్రైవసీ కోసం అపార్ట్మెంట్ పార్కింగ్ ఏరియాలో తప్ప ఇంకెక్కడా సీసీటీవీ కెమెరాలని పెట్టలేదు సార్ అని అంటాడు. రంజిత్ పార్కింగ్ ఏరియాలో ఉన్న సీసీటీవీ వీడియోని చెక్ చేయగా దానిలో అను పార్కింగ్ ఏరియాలో తనీష్ ని గన్నుతో బెదిరించడం రికార్డ్ అయి ఉంటుంది. దాంతో తనీష్ ని పట్టుకుని ఎంక్వైరీ చేయగా తనీష్ రంజిత్ ని చూసి నేను అను దగ్గర పౌడర్ ని కొంటూ ఉండేవాణ్ణి, ఒకరోజు తను చెప్పినట్లు చేస్తే నాకు 1 ఇయర్ కి సరిపడా పౌడర్ ని ఇస్తానని చెప్పింది, అందుకు బదులుగా ప్రియా అనే అమ్మాయిని లవ్ పేరుతో ట్రాప్ చేయమనడంతో నేను అను చెప్పినట్లుగానే ప్రియాని మోసం చేసి అనుకి అప్పజెప్పాను. కొన్ని రోజుల తర్వాత ప్రియా నాకు పాడైపోయిన స్కిన్ తో అనారోగ్యంతో కనిపించింది. చాలా సార్లు స్కిన్ తీసుకోవడం వల్ల స్కిన్ క్యాన్సర్ వచ్చింది. హాస్పిటల్లోనే ట్రీట్మెంట్ తీసుకుంటూ ప్రియా చనిపోయింది. అందుకే ఆ రోజు నేను అనుకి ఫోన్ చేసి నీతో మాట్లాడాలి అంటే ఆ అపార్ట్మెంట్ దగ్గర ఉన్నాను అని చెప్పింది. దాంతో అనుని కలిసి ప్రియాని ఏం చేశావు అని అడిగాను.
అను మాత్రం నీతో ప్రియాని ట్రాప్ చేయించింది తన స్కిన్ కోసమే. బెంగళూరులో ఎవరో డబ్బున్న బిజినెస్ మ్యాన్ వైఫ్కి ప్రియా బ్లడ్ గ్రూప్ మ్యాచ్ అయ్యింది, అందుకే ట్రాప్ చేయించి స్కిన్ తీసుకున్నాం, ఎటువంటి ఆధారాలు లేకుండా హాస్పిటల్లోనే చంపేశామని అంటుంది. దాంతో తనీష్కి కోపం వచ్చి అనుని తిట్టడంతో గన్నుతో బెదిరించి పంపించేస్తుంది. తనీష్ తన కారులోకి వెళ్ళి ఒక గన్ను తీసుకుని తిరిగి పార్కింగ్ ఏరియాకి రాగా అప్పటికే అను పార్కింగ్ ఏరియా నుంచి వెళ్ళిపోయి ఉండడంతో తనీష్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అలా తనీష్ జరిగింది మొత్తం చెప్తాడు. ఆ వెంటనే రంజిత్ శృతి దగ్గరకు వెళ్ళి నీకు తెలిసింది మొత్తం చెప్పు అని అనడంతో శృతి జరిగింది చెప్పడం మొదలు పెడుతుంది. శృతి ఒక అర్జెంట్ పని మీద రోజు టైం కంటే ముందు తన ఫ్లాట్ కి వెళ్లి అక్కడ జరుగుతున్నది చూసి షాక్ అవుతుంది. ట్విస్ట్ ఏమిటి అంటే శృతి లవర్ చరణ్ శృతి రూమ్ మేట్ అయినటువంటి పూజాతో సెక్స్ చేస్తూ శృతి తనకి కజిన్ మాత్రమే అని పూజాతో అబద్ధం చెప్తూ ఉంటాడు. అది చూసి సైలెంట్ గా వెనక్కి వెళ్లిపోయిన శృతి ఆ తర్వాత రోజు మార్నింగ్ పూజాను చూసి, రాత్రి నేను ఫ్లాట్ కు వచ్చి ఇక్కడ జరుగుతున్నది మొత్తం చూసేశాను, చరణ్ నా కజిన్ కాదు బాయ్ ఫ్రెండ్ అంటూ జరిగింది మొత్తం చెప్పి చరణ్ వారిద్దరిని లవ్ పేరుతో వాడుకుంటున్నాడు అని చెప్తుంది. దాంతో పూజ కూడా చరణ్ మీద కోపం తెచ్చుకుని మనకు నిజం తెలిసిపోయింది కాబట్టి వాడు మనల్ని ఏదైనా చేస్తాడేమో అని భయంగా ఉంది అని అంటుంది. శృతి మాత్రం పూజాకి ధైర్యం చెప్పి పూజని తన పేరెంట్స్ దగ్గరికి పంపగా సరిగ్గా అదే సమయంలో అక్కడికి చరణ్ వచ్చి, రాత్రి నువ్వు ఇక్కడికి వచ్చి మొత్తం చూసావని నాకు తెలుసు, నేను మీ ఇద్దరిని అంత ఈజీగా వదలను, ఆల్రెడీ మీ ఇద్దరితో సెక్స్ చేస్తూ వీడియో కూడా రికార్డ్ చేసుకున్నాను, సో నేను చెప్పినట్లు చేయడం తప్ప వేరే మార్గం లేదు, మీకు నాకు మీ ఇద్దరు స్కిన్స్ కావాలి, స్కిన్ కి బాగా డిమాండ్ ఉంది అని అంటాడు. దాంతో వారి మధ్య ఫైట్ జరుగుతుంది. ఆ పెనుగులాట్లో శృతి చరణ్ తల మీద కొట్టి స్పృహ తప్పి పడిపోయిన చరణ్ ని బాత్రూమ్ లో బంధిస్తుంది. చరణ్ ని రూమ్ లో పెట్టి టార్చర్ పెట్టి బుద్ధి వచ్చేలాగా చెయ్యాలని ఫిక్స్ అయ్యి చరణ్ తన ఫ్లాట్ లో బందీగా ఉన్నట్లు అనుమానం రాకుండా ఉండాలని ఫిక్స్ అవుతుంది. అందుకు బాగా ఆలోచించగా చరణ్ తన మీద అటాక్ చేయడానికి ముందు ఎవరితోనో ఫోన్ లో మాట్లాడుతూ బెంగళూరులో ఉంటున్న డాక్టర్ కిరణ్ మయ్య అడ్రస్ ని ఒక పేపర్ మీద రాసుకుని ఫోన్ లో మాట్లాడుతూ నేనిప్పుడు డాక్టర్ కిరణ్ మయ్యని కలవడానికి బయలుదేరుతాను అని చెప్పిన మాటలు గుర్తు చేసుకుంటుంది. దాంతో చరణ్ ఫోన్ ని ఒక కొరియర్ బాక్స్ లో డాక్టర్ కిరణ్ మయ్య అడ్రస్ కి పంపుతుంది. అంటే పోలీసులు చరణ్ ఫోన్ ని ట్రాక్ చేస్తే చరణ్ బెంగళూరుకి వెళ్ళినట్లుగా ట్రాక్ అవుతుంది అని అలా చేస్తుంది శృతి. ఆ వెంటనే ఇంటి దగ్గర నుంచి అర్జెంటుగా ఇంటికి రమ్మని ఫోన్ రావడంతో ఇంటికి వెళ్లి తిరిగి వస్తూ బాత్రూంలో బంధించి ఉంచిన చరణ్ కోసం మెడిసిన్స్ ని తీసుకుని వస్తుంది. అయితే బాత్రూంలో చరణ్ కి బదులు అను డెడ్ బాడీని చూసి షాక్ అవుతుంది. అలా శృతి జరిగింది చెప్పగా అది విన్న ఆఫీసర్ రంజిత్, అయితే నువ్వు ఆ టైంలో రూమ్ లాక్ చేసే వరకు ఎక్కడికి వెళ్లకుండా ఫ్లాట్ లోనే ఉన్నావా అని అంటాడు. అది విన్న శృతి, లేదు, నేను చరణ్ ని బాత్రూంలో పెడుతూ ఉండగా మా పక్క ఫ్లాట్ లో ఆంటీ కాలు జారి పడిపోయింది అని తెలిసి వారి ఇంటికి వెళ్లి వారికి హెల్ప్ చేసి ఆ తర్వాత వచ్చి ఫ్లాట్ లాక్ చేసుకుని వెళ్లిపోయాను అని అంటుంది. అలా జరిగింది చెప్పిన శృతి, నేను చరణ్ కి బుద్ధి చెప్పడం కోసమే బంధించాను అని అంటుంది. ఆ తర్వాత సీసీటీవీ వీడియోని చెక్ చేయగా చరణ్ పార్కింగ్ ఏరియాలో నడుచుకుంటూ పారిపోయి ఉండడం రికార్డ్ అయి ఉంటుంది. అలాగే చరణ్ కోసం శృతి మెడిసిన్స్ కొన్నట్లు కూడా తెలియడంతో ఆఫీసర్ రంజిత్ శృతిని ఇంటికి వెళ్లిపోయి విచారణకి పిలిచినప్పుడల్లా రమ్మంటాడు. ఆ వెంటనే శృతి బావైనటువంటి బాబీ తన వైఫ్ తో పాటు వచ్చి శృతిని ఇంటికి తీసుకుని వెళ్తాడు. రంజిత్ తన పై అధికారిని చూసి, ఈ కేసు చాలా సింపుల్ సార్, శృతి చరణ్ కి బుద్ధి చెప్పడం కోసం రెడీ అవుతున్న టైంలోనే కింద పార్కింగ్ ఏరియాలో అను తనీష్ ని గన్నుతో బెదిరించింది. ఆ తర్వాత తనీష్ తన కారు దగ్గరకు వెళ్లి గన్ను తీసుకునే లోపు అను శృతి ఫ్లాట్ లోకి వెళ్ళింది. బహుశా చరణ్ ని కలవడానికి వెళ్లి ఉండవచ్చు. అక్కడ స్పృహ తప్పి పడిపోయి ఉన్న చరణ్ ని చూసి షాక్ అయి ఉంటుంది. అదే టైంలో పక్క ఫ్లాట్ కి వెళ్లి పడిపోయి ఉన్న మహిళకి హెల్ప్ చేసిన శృతి, శృతి ఫ్లాట్ లో ఉన్న అను ఆ ఫ్లాట్ లో శృతికి కనిపించకుండా దాక్కుని ఉంటుంది. ఆ విషయం తెలియక శృతి డోర్ ని లాక్ చేసుకుని వెళ్లిపోయింది. కొద్దిసేపటికి చరణ్ స్పృహలోకి వచ్చాడు. ఆ తర్వాత కారణం ఏమిటో తెలియదు కానీ చరణ్ మరియు అనూల మధ్య ఫైట్ జరిగింది. ఆ ఫైట్ లోనే చరణ్ అనూని చంపి డోర్ లాక్ చేసి ఉండడంతో వెనక కిటికీ నుంచి బయటికి వెళ్లి తప్పించుకున్నాడు. సో ఇక్కడ చరణ్ ఒక కిల్లర్, మనం చరణ్ కోసం వెతకాలి అని అంటాడు. మరోపక్క శృతి తన బావ బాబీని చూసి, నా ఫ్లాట్ లో కొన్ని ఇంపార్టెంట్ వస్తువులు ఉన్నాయి, వాటిని తెచ్చుకోవాలి అని అనడంతో శృతి మరియు బాబీలు శృతి ఫ్లాట్ కి బయలుదేరతారు. ఎమ్మెల్యే మనసులు శృతి వల్ల ఎమ్మెల్యే దందా బయటపడుతుంది అని శృతిని చంపడం కోసం వారి కారునే ఫాలో అవుతూ ఉంటారు. అది చూసిన శృతి బావ బాబీ శృతిని చూసి, ఆ చరణ్ గురించి పోలీసులకి చెప్పావు కదా, వాడి మనసులు నిన్ను ఫాలో అవుతున్నట్లు ఉన్నారు, వాడు నిన్ను వదలడు అని అంటాడు. అది విన్న శృతి ఒక ట్విస్ట్ రివీల్ చేస్తుంది. శృతి బాబీని చూసి, చరణ్ నన్ను ఏమీ చెయ్యలేడు అంటూ జరిగింది చెప్పడం స్టార్ట్ చేస్తుంది. నిజానికి శృతి చరణ్ ని బాత్
బాత్రూంలో పెడుతూ ఉండగా అను అక్కడికి వెళ్ళి, నీ స్కిన్ కోసం నేను చరణ్ కలిసి ప్లాన్ చేశాం, నిన్ను ఎలా వదులుతామంటూ ఫైట్ చేస్తుంది. దాంతో శృతి కొట్టడంతో అను స్పృహ తప్పి పడిపోతుంది. అదే టైంలో అను చేతిలోని గన్ను తీసుకుని స్పృహలోకి వచ్చిన చరణ్ కి, నేను చెప్పినట్లు చేస్తే నిన్ను వదిలేస్తా అని చెప్పి అను దగ్గర దొరికిన పౌడర్ ప్యాకెట్ ని చరణ్ కిచ్చి, దీన్ని పీల్చి ధైర్యం తెచ్చుకుని నీ చేత్తో అనువుని చంపు అని అనడంతో చరణ్ కూడా శృతి చెప్పినట్లే పౌడర్ ని పీల్చి అనువుని చంపుతాడు. ఆ వెంటనే శృతిని చూసి, డ్రగ్స్ బాగా ఎక్కువగా పీల్చినట్లు ఉన్నాను, త్వరగా హాస్పిటల్కి వెళ్ళాలి అని అంటాడు. అది విన్న శృతి, అయితే మెయిన్ డోర్ నుంచి కాదు వెనక కిటికీ నుంచి వెళ్ళు అని అంటుంది. చరణ్ కూడా అలాగే కిటికీ నుంచి వెళ్ళిపోతాడు. అది మొత్తం విన్న బాబీ. అయితే చరణ్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుని ఇప్పుడు నీ మీద అటాక్ ప్లాన్ చేస్తున్నాడా అని అనగా శృతి మరొక ట్విస్ట్ రివీల్ చేస్తుంది. అదేమిటి అంటే, శృతి బాబీని చూసి, నేను చరణ్ హాస్పిటల్లో చనిపోయేలాగా చేశాను, డ్రగ్స్ లో ఏదైనా పెయిన్ కిల్లర్ టాబ్లెట్ ని కలిపి పీల్చితే ప్రాణాలు పోతాయి అని నేను ఇంటర్నెట్ లో చదివాను. అందుకే నేను చరణ్ తో పౌడర్ పీల్చమని ఇచ్చినప్పుడు నేను పీరియడ్స్ ఉన్నప్పుడు వేసుకునే పెయిన్ కిల్లర్ పౌడర్ ని కలిపిచ్చాను, దాంతో చరణ్ హాస్పిటల్లో చనిపోయాడు అని అంటుంది. అలాగే అనును చంపినప్పుడు అను ఫోన్ లో ఎమ్మెల్యే దందాకి సంబంధించిన వీడియో రికార్డింగ్ ఉండడంతో ఆ వీడియోని ఒక కాపీ తీసుకుని అను ఫోన్ ని చరణ్ డెడ్ బాడీ పాకెట్ లో పెడుతుంది. ఆ ఫోన్ హాస్పిటల్లో ఉన్న సన్నీ మరియు సూరికి దొరకడంతో వారు ఎమ్మెల్యేని బ్లాక్ మెయిల్ చేసి దొరికిపోతారు. అలా అను జరిగింది చెప్పగా అది విన్న బాబీ, నువ్వు ఎమ్మెల్యే గురుమూర్తిని ఎందుకు గెలికావు, వాడు బాగా డేంజరస్ అని అంటాడు. అది విన్న శృతి నవ్వి మరో ట్విస్ట్ రివీల్ చేస్తుంది. శృతి బాబీని చూసి, నేను ఎమ్మెల్యే అని చెప్పాను కానీ గురుమూర్తి అని చెప్పలేదు, నేను గురుమూర్తిని గెలికానని నీకెలా తెలుసు, పైగా నీకు ఎమ్మెల్యేకి మధ్య ఫోన్ కాల్స్ కూడా ఉన్నాయని నాకు తెలుసు అని అంటుంది. అది విన్న బాబీ నవ్వి, తెలిసిపోయిందా, నీది బాగా అరుదైన బ్లడ్ గ్రూప్, నీ మరదల స్కిన్ కావాలి అంటే పెద్ద మొత్తంలో డబ్బు వస్తుందని ఓకే చెప్పాని అంటాడు. దాంతో శృతి వెంటనే బాబీ దగ్గర ఉన్న గన్ను లాక్కుని వారిని ఫాలో అవుతున్న ఎమ్మెల్యే మనుషుల మీద కాల్పులు జరిపి ఆ గన్నులో బుల్లెట్స్ అన్ని అయిపోయిన తర్వాత గన్నుని బాబీ చేతికి ఇస్తుంది. దాంతో కాల్పులు జరిపింది బాబీ అనుకుని బాబీని చంపేసిన ఎమ్మెల్యే మనుషులు శృతిని చంపబోతూ ఉండగా ఆఫీసర్ రంజిత్ వచ్చి ఆ గ్యాంగిని చంపి శృతిని కాపాడతాడు. దాంతో శృతి అను ఫోన్ లో ఎమ్మెల్యేకి వ్యతిరేకంగా దొరికిన వీడియోని రంజిత్ కి ఇస్తుంది. అలా రంజిత్ ఎమ్మెల్యేని అరెస్ట్ చేస్తాడు. అక్కడతో మూవీ అయిపోతుంది. ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్ గా ఉంటుంది. అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి సపోర్ట్ చేయండి. ఈ మూవీ ప్రైమ్ వీడియోస్ లో స్ట్రీమ్ అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.